రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు కరీంనగర్ బీజేపీ నేత వాసాల రమేష్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులకు సాగునీటి విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కరువు నెలకొందన్నారు ఆయన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వాల ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సాగునీరు లేక ఒక కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1000 ఎకరాలు ఎండిపోతుందన్నారు. ఇప్పుడు కనుక సాగునీటిని అందిస్తే నష్ట శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచిపోయిందని, ఉన్నన్నాళ్లు తమ అధికారాన్ని కాపాడుకునేందుకే యత్నించారు తప్ప రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్నైనా సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, రైతులు ఈరోజు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరి వారికి ఏ రకంగా ప్రభుత్వాలు వారి రైతుల అవసరాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నాయి, ఏ రకంగా వాగ్దానాలు చేసి వాళ్ళు అమలు పరచలేకపోతున్నారు అనే విషయంలో పట రైతు సమస్యలపై స్పందిస్తూ రైతులకు బాధ్యతగా నిలవడానికి మరి నిన్నటి రోజున వారు రైతు దీక్ష పేరు మీద రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో మరి పార్లమెంట్ ఆఫీసులో నిన్న 10 గంటల నుండి 2 గంటల వరకు సుదీర్ఘంగా వారు దీక్ష చేపట్టినారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు రైతుల పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల దాదాపు కరువు లాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నందున మరి రైతులు ఎంతో బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మొన్నటి వరకు అధికారం చెలాయించిన గత ప్రభుత్వం కానీ మరి రైతుల పట్ల ముందస్తు ప్రణాళిక లేని కారణంగా మరి వారికి ఏ రకమైన ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి, మరి పంటలకు సాగునీరు ఎంతో అవసరము, వారికి ఆర్థికంగా కానీ ఇతరత్ర ఇన్పుట్లు అందించడంలో కానీ ఎలాంటి సహకారం చేయాలనే ముందస్తు ప్రణాళికలు లేని కారణంగా ఈరోజు అకస్మాత్తుగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా మరి రైతులు దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలోనే శాసనసభ నియోజకవర్గంలో 1000 ఎకరాల వరి విస్తీర్ణము దాదాపు ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి.